అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టూర్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్లు, సెటైర్లు దీపావళి టపాసుల్లా పేలిన సంగతి తెలిసిందే. భారత్లో ట్రంప్ అడుగు పెట్టింది మొదలు వర్మ ట్రంప్ను ఓ ఆట ఆడుకున్నాడు. ట్రంప్కు స్వాగతం పలికేందుకు సుమారు 100,000 మంది వచ్చినట్టు అంచనా. అయితే తనను చూసేందుకు 70 లక్షల మంది వస్తారని మోడీ చెప్పారని ట్రంప్ అన్నారు. దీనికి వర్మ ఒకవేళ మోడీ చెప్పినట్లు 70 లక్షల మంది రాకుంటే ట్రంప్ లెక్క అడుగుతారని, అసలే ట్రంప్నకు ప్రతీకార ధోరణి ఎక్కువని సెటైర్ వేశారు. దానికి కొనసాగింపుగా తాజాగా వర్మ మరో సెటైర్ వేశాడు. తన టూర్కు 70 లక్షల మంది రాలేదని, కేవలం 100,000 మంది మాత్రమే వచ్చారని మోడీని ట్రంప్ ప్రశ్నించారట. ఒక అమెరికన్ డాలర్ 70 రూపాయలతో సమానమని, అలాగే ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లతో సమానమని మోడీ దిమ్మతిరిగే జవాబిచ్చారట. ఇప్పటికే 100,000 మంది జనంపై అమెరికన్ మీడియా కూడా సెటైర్లు వేస్తుంది. వారిని కూడా మన వర్మ కొత్త థియరీ ట్వీట్ కన్విన్స్ చేస్తూ షాకిస్తుందేమో చూడాలి మరి.